విశాఖ జిల్లా జీవీఎంసీ పరిధి 79వ వార్డుకు చెందిన గల్లవనిపాలెం శనివాడ గ్రామాల్లో జనసేన బీజేపీ కార్యకర్తలు సంయుక్తంగా గ్రామాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు జనసేన పార్టీ 79వ వార్డు అభ్యర్థి కింతాడ ఈశ్వరరావు, 85వ వార్డు అభ్యర్థి గవర సోమశేఖర్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు కాయగూరలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రధానమంత్రి 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించారన్నారు. ఈ మేరకు ప్రజలందరూ ఇంటి నుండి ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. జనసేన ఆశయాలకు ప్రతి కార్యకర్త పాటుపడాలని, ప్రజల్లో మమైకమై ప్రజల కష్టనష్టాలను తెలుసుకోవాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, అందుకోసం తమ వంతుగా గ్రామాల్లో పర్యటిస్తూ సుమారు 300 మంది నిరుపేద కుటుంబాలను గుర్తించి వాళ్లకి సరుకులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 79వ వార్డు అధ్యక్షులు వెంకట్రావు, జనసేన కార్యకర్తలు గళ్ల చిన్నారావు, రాయి రమణ, పండూరి వెంకటరమణ, గళ్ల ఈశ్వరరావు, గంట్ల రామారావు, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ అగనంపూడి గ్రామంలోను, గల్లవనపాలెం మరియు శనివాడ ఈ ప్రాంతాల్లోనూ మా జన సైనికులందరూ కలిసి సహాయ చర్యలకి ఉంటున్నాం. అలా ఇంటింటికి వెళ్ళి కాయగూరలు, ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు సరఫరా చేసాం. కాబట్టి ఈ జనసేన స్ఫూర్తిగా, పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా మేము ఇలా ముందుకు సాగిపోతూ ఉంటాము. అలాగే రేపు గల్లవనపాలెం కూడా చేస్తాము. అలాగే ఎల్లుండు మన 79వ వార్డు పత్రికా విలేకరులందరికీ నిత్యావసర వస్తువులు చేయడానికి సిద్ధం చేశాము. కాబట్టి జై జనసేన, జై పవన్. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ, ప్రజల పక్షాన్ని ఉంటూ, ప్రజల సమస్యలను తెలుసుకొని, ప్రజల తాలూకు సమస్యలు తీర్చడానికి నిరంతరం జన సైనికులందరూ కూడా పోరాటం చేస్తున్నారు. అలాగే మనం ఇంతకుముందు చాలాసార్లు చూసాము. అలాగే లాస్ట్ టైం సాండ్ స్కేట్ సిటీ వచ్చేటప్పుడు కూడా మన వాళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు ఎలా అయితే వర్క్ చేశారో, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచం, వరల్డ్ మొత్తంలో కూడా ఈ ప్రాబ్లం, కరోనా వైరస్ అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది.